జీవన ప్రయాణంలో దాంపత్య జీవితం అత్యంత కీలకమైనది. తమకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని దాంపత్య జీవితం ద్వారానే సృష్టించగలం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భాగస్వామితోనే నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. చిన్న మనస్పర్ధలను, ఇగోలను పక్కన పెట్టి ఒకరికి ఒకరు అన్నట్టు బతికితే ఆ సంసారం సాఫీగా సాగిపోతుంది. కాని చిన్న చిన్న కోరికలు అదుపులో పెట్టుకోలేక, ఇద్దరి మధ్య సరైన అవగాహన లేక కొందరు తప్పటడుగులు వేస్తారు. ఆ అడుగులు తడబడుతున్నాయని తెలిసిన వెంటనే సరిదిద్దుకుంటే సరే, లేదంటే జీవితాలు నాశనమవుతాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతోనే చాలామంది పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఘటన సమాజం తలదించుకునేలా చేసింది. ఒక వ్యక్తి తన స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు. ఆమెను మాటల్లో పెట్టి మొత్తానికి ముగ్గులోకి దింపాడు. స్నేహితుడు ఇంట్లో లేని సమయం చూసి తరచూ ప్రియురాలిని కలిసేందుకొచ్చేవాడు. కాని నిత్యం కలవడానికి కుదిరేది కాదు. దీంతో వారిద్దరూ ఓ ప్లాన్ చేశారు. చివరకు ప్రియురాలితో కలిసి ఊసలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో విజయ్, వనిత దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ్ నగరిలో మొబైల్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. టీఆర్ కంట్రీగా గ్రామానికి చెందిన తమిళ అరుసుతో పరిచయం ఏర్పడింది. దీంతో విజయ్, తమిళ అరుసులు ఎంతో స్నేహంగా మెలిగేవారు. విజయ్ సెల్ఫోన్ దుకాణంకు అవసరమయ్యే వస్తువులను చెన్నైలో కొనుగోలు చేసేందుకు ఇద్దరూ కలిసి వెళ్లేవారు. విజయ్కు కష్టసుఖాల్లో తమిళ అరుసు అండగా నిలిచేవాడు. ఇద్దరి మధ్య స్నేహభావం మరింత బలపడింది. ఈ క్రమంలో విజయ్ ఇంటికి తమిళ అరుసు తరచూ వస్తూ పోయేవాడు. విజయ్ భార్యతో తమిళ అరుసు పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లపాటు విజయ్కు తెలియకుండా వీరి అక్రమ సంబంధం సాగింది. ఓరోజు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లిన విజయ్ అనుకోకుండా భార్యకు ఎటువంటి ఫోన్ చేయకుండా ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో వనిత తన స్నేహితుడు తమిళ అరుసుతో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన విజయ్ ఇద్దరిపై కోపగించుకున్నాడు. వనితను ప్రవర్తన మార్చుకోవాలని విజయ్ హెచ్చరించాడు. అప్పట్నుండి విజయ్ తమిళ అరుసుకు ఫోన్ చేయడం మానేసి దూరంగా ఉండేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడేది. తరచూ వనిత ఫోన్ బిజీ బిజీ అని రావడంతో అనుమానం వచ్చిన విజయ్ ఇంటికొచ్చి వనితతో గొడవపడ్డాడు. తన ప్రియుణ్ణి ఇంటికి రాకుండా చేశాడన్న కోపంతో వనిత ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. వీరి ప్లాన్ ఫెయిల్ కావడంతో వనిత తమిళ అరుసుతో గొడవకు దిగింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను చంపెయ్యాలని తమిళ అరుసుపై ఒత్తిడి తీసుకుని వచ్చేది. ఈ క్రమంలో మరోసారి వనిత భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ఈ నెల 29వ తేదీన సాయంత్రం వనిత తన భర్త మొబైల్ షాప్ వద్దకు వెళ్లి వినాయక చవితికి అవసరమయ్యే సరుకులు కావాలని, కొనుక్కోవాలని చెప్పి సరుకులు తీసుకుని ఇంటికి చేరుకుంది. ఇలా ఇంటికి చేరుకున్న వనిత ప్రియుడికి ఫోన్ చేసి సమాచారం అందించింది. ముందస్తుగా అనుకున్న విధంగానే తమిళ అరసు తన స్నేహితులైన సంతోష్, నాగరాజుతో ప్లాన్ అమలు చేశాడు. ద్విచక్ర వాహనంకు పెట్రోల్ అయిపోయిందని నాగరాజు వద్ద నుండి విజయ్కు ఫోన్ చేసిన గుండ్రాల కుప్పం క్వారీ వద్దకు పిలిపించారు. పెట్రోల్ తీసుకుని గుండ్రాజు కుప్పం క్వారీ వద్దకు వెళ్లిన విజయ్ను తమిళ అరసు, అతని స్నేహితులైన నాగరాజు, సంతోషులు పెద్ద బండపై నుండి నీటి గుంతలోకి తోసి బండరాళ్లతో కొట్టారు. ఈతరాని విజయ్ నీటి గుంతలో పడి రాళ్ల దెబ్బలకు మృతి చెందాడు. విజయ్ మృతి చెందాడని నిర్ధారణ చేసుకున్న తమిళ అరసు, నాగరాజు, సంతోషులు సంఘటనా స్థలం నుండి వెళ్లిపోయారు. విజయ్ రాత్రంతా ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు విజయ్ తమ్ముడు, అతని స్నేహితులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. కాని విజయ్ ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు పశువుల కాపరుల సమాచారం మేరకు క్వారీ గుంతలో పడి ఉన్న విజయ్ మృతదేహాన్ని చూసిన విజయ్, అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు. విషయం తెలుసుకున్న వనిత గుండ్రాజుకుప్పం వీఆర్ఓకు ఫోన్ చేసిన తన భర్త మృతికి కారణం తానే అని ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయింది. దీంతో విజయ్ హత్యకు కారకులైన మిగిలిన ముగ్గురు నిందితులు, తమిళ అరుసు, నాగరాజు, సంతోషులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.